అమ్మఒడి. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ఉన్నవారి పిల్లలానే కార్పొరేట్ స్థాయి విద్యని అభ్యసించాలని, అలాగే ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలు తమ స్కూల్స్ బ్యాగ్స్, డ్రెస్లు, బుక్స్ కోసమని సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అధికారంలోకి రాకముందే జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం తరఫున డైరెక్టుగా వారి తల్లి బ్యాంక్ అకౌంట్లోకి 15,000 రూపాయలు వేస్తా అని చెప్పారు. ఇక గత ఎన్నికలలో అత్యధికమైన సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిన విషయం కూడా తెలిసిందే. 2020 జనవరిలో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులని అర్హులైన ప్రతి ఒక్కరికి వారి తల్లుల బ్యాంక్ అకౌంట్స్లో వేశారు. అయితే ఇదే సమయంలో అమ్మఒడి పథకం కింద వచ్చే డబ్బుని బ్యాంకు వారు ఏ రుణం కింద జమ చెయ్యకూడదు అంటూ బ్యాంకులకు కూడా సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల ఇదే తంతు జరుగుతోంది. అమ్మఒడి పథకం కింద వచ్చిన డబ్బుని తమ పాత లోన్ కోసం జమ చేసుకుంటున్నారు అని కొందరు చెప్తున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా డోన్లో ఓ విద్యార్థిని జేజమ్మ ఖాతాలో వేసిన సొమ్మును ఆ బ్యాంక్ అధికారులు తమ రుణం కింద జమ వేసుకున్నారు. డోన్లోని ఇందిరానగర్లో చిన్న పెంకుటింట్లో నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఆమె కొడుకు మల్లేష్, కోడలు రామాంజనమ్మకు రామేశ్వరి అనే కుమార్తె ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో రామేశ్వరి నాయనమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అమ్మఒడి కోసం నాయనమ్మ బ్యాంకు ఖాతా ఇచ్చింది. పట్టణంలోని SBI ఖాతాలో ఆమె ఖాతాలో అమ్మఒడి పథకం కింద వచ్చే 15,000 రూపాయలు జమైంది. దీంతో ఆ డబ్బుని తీసుకోవడానికి వెళ్లిన విద్యార్థి నాయనమ్మకి బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. మీకు ఇప్పటికే బ్యాంకులో ముద్రా రుణం ఉందని, దీంతో అమ్మఒడి పథకం కింద వచ్చిన డబ్బుని ఆ లోన్ కోసం జమ చేసుకున్నట్టు తెలిపారు. అది మనవరాలి డబ్బు అని ముద్రా రుణం కింద జమ చేసుకోకుండా ఇవ్వాలంటూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్న కనికరం చూపడం లేదు. సీఎం జగన్ అమ్మఒడి కింద తల్లులకిచ్చే డబ్బును బ్యాంకులు తమ అప్పుల కింద జమ కట్టకండి అని చెప్పినప్పటికీ కొందరు బ్యాంక్ అధికారులు ఇలా చేస్తుండడంతో ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అమ్మఒడి. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ఉన్నవారి పిల్లలానే కార్పొరేట్ స్థాయి విద్యని అభ్యసించాలని, అలాగే ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలు తమ స్కూల్స్ బ్యాగ్స్, డ్రెస్లు, బుక్స్ కోసమని సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అధికారంలోకి రాకముందే జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం తరఫున డైరెక్టుగా వారి తల్లి బ్యాంక్ అకౌంట్లోకి 15,000 రూపాయలు వేస్తా అని చెప్పారు. ఇక గత ఎన్నికలలో అత్యధికమైన సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిన విషయం కూడా తెలిసిందే. 2020 జనవరిలో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులని అర్హులైన ప్రతి ఒక్కరికి వారి తల్లుల బ్యాంక్ అకౌంట్స్లో వేశారు. అయితే ఇదే సమయంలో అమ్మఒడి పథకం కింద వచ్చే డబ్బుని బ్యాంకు వారు ఏ రుణం కింద జమ చెయ్యకూడదు అంటూ బ్యాంకులకు కూడా సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల ఇదే తంతు జరుగుతోంది. అమ్మఒడి పథకం కింద వచ్చిన డబ్బుని తమ పాత లోన్ కోసం జమ చేసుకుంటున్నారు అని కొందరు చెప్తున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా డోన్లో ఓ విద్యార్థిని జేజమ్మ ఖాతాలో వేసిన సొమ్మును ఆ బ్యాంక్ అధికారులు తమ రుణం కింద జమ వేసుకున్నారు. డోన్లోని ఇందిరానగర్లో చిన్న పెంకుటింట్లో నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఆమె కొడుకు మల్లేష్, కోడలు రామాంజనమ్మకు రామేశ్వరి అనే కుమార్తె ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో రామేశ్వరి నాయనమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అమ్మఒడి కోసం నాయనమ్మ బ్యాంకు ఖాతా ఇచ్చింది. పట్టణంలోని SBI ఖాతాలో ఆమె ఖాతాలో అమ్మఒడి పథకం కింద వచ్చే 15,000 రూపాయలు జమైంది. దీంతో ఆ డబ్బుని తీసుకోవడానికి వెళ్లిన విద్యార్థి నాయనమ్మకి బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. మీకు ఇప్పటికే బ్యాంకులో ముద్రా రుణం ఉందని, దీంతో అమ్మఒడి పథకం కింద వచ్చిన డబ్బుని ఆ లోన్ కోసం జమ చేసుకున్నట్టు తెలిపారు. అది మనవరాలి డబ్బు అని ముద్రా రుణం కింద జమ చేసుకోకుండా ఇవ్వాలంటూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్న కనికరం చూపడం లేదు. సీఎం జగన్ అమ్మఒడి కింద తల్లులకిచ్చే డబ్బును బ్యాంకులు తమ అప్పుల కింద జమ కట్టకండి అని చెప్పినప్పటికీ కొందరు బ్యాంక్ అధికారులు ఇలా చేస్తుండడంతో ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.